हाई फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल भले मंची भोजनम। इवाल्टि मन रेसीपी जीरा राइस विथ पालक पनीर। सो लेट्स स्टार्ट। ముందుగా కడిగి పెట్టుకున్న 4 కట్టల పాలకూరని ఒక 6-7 నిమిషాల పాటు బాయిల్ చేసుకోవాలి। పాలకూర చల్లారాక మిక్సర్ జార్ లోకి తీసుకుని దీనిలో 5 నుంచి 6 జీడిపప్పులు 3 పచ్చిమిర్చి వేసి బ్లెండ్ చేసుకోవాలి। ఇప్పుడు మెత్తగా బ్లెండ్ చేసుకున్న పేస్ట్ ని పక్కన పెట్టుకుందాం। इप्पुडु स्टव् वेलिगिंची ओक पैन पेट्टुकोनी 4 टेबल स्पून आयिल वेसुकोनी हीट अय्याक कट चेसुकुन्न 5 नुंचि 6 वेल्लुल्लि रब्बलु 1 टी स्पून जीलकर्र वेसुकोनी फ्राई चेसुकोवाली। इप्पुडु इंदुलो कट चेसुकुन्न ओक पेद्द सैज आनियन मुक्कल्नु कोद्दिगा साल्ट वेसुकोनी बागा फ्राई चेसुकोवाली। 1/2 टेबल स्पून जिंजर गार्लिक पेस्ट कूडा वेसुकोनी फ्राई चेसुकोवाली। आनियन्स बागा फ्राई अय्याक 1 कप टमाटो प्यूरी वेसुकोनी कलुपुकोवाली। टमाटो प्यूरी ऑयल सेपरेट अयेंत वरकु कुक चेसुकुन्नाक ब्लेंड चेसि पेट्टुकुन्न पालकूर मिक्स नि कूडा याड चेसुकोनी फ्राई चेसुकोवाली। इला 3 నుంచి 5 నిమిషాల పాటు కుక్ చేసుకున్నాక ఇందులో 1/2 టేబుల్ స్పూన్ salt, 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, కొద్దిగా కసూరి మేతి, కొంచెం పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి। మసాలాలు కొద్దిగా ఫ్రై చేసుకున్నాక ఒక గ్లాస్ వాటర్ పోసుకొని కలుపుకోవాలి। ఇలా ఒక 3 నిమిషస్ కుక్ చేసుకున్న తర్వాత ఈ గ్రేవీలో క్యూబ్స్ గా కట్ చేసుకున్న ఒక 250 గ్రామ్స్ పనీర్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి। లిడ్ క్లోజ్ చేసుకొని 2 నుంచి 4 నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత ఆయిల్ సెపరేట్ అవడం స్టార్ట్ అవుతుంది। ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ బటర్ యాడ్ చేసుకొని కలుపుకొని 1 నిమిషం నుంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। మీ దగ్గర అవైలబుల్ గా ఉంటే కొద్దిగా ఫ్రెష్ క్రీమ్ కూడా యాడ్ చేసుకోండి, చాలా బాగుంటుంది। మన పాలక్ పనీర్ కర్రీ రెడీ అయిపోయింది। ఇప్పుడు మనం జీరా రైస్ ప్రిపేర్ చేసుకుందాం। ఇప్పుడు జీరా రైస్ కోసం స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని కొంచెం దాల్చిన చెక్క, ఒక బిర్యానీ ఆకు, 2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 4 పచ్చిమిర్చి చీలికలు, 2 ఎండిమిర్చి యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి। ఇందులో కుక్ చేసి పెట్టుకున్న రైస్ ని సరిపడా salt ని యాడ్ చేసుకొని కలుపుకొని తరిగిన స్ప్రింగ్ ఆనియన్స్ కొత్తిమీర చల్లుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। అంతే ఫ్రెండ్స్, ఇప్పుడు జీరా రైస్ కూడా ప్రిపేర్ అయిపోయింది। ఈ వేడివేడి జీరా రైస్ తో పాలక్ పనీర్ కాంబినేషన్ అదిరిపోతుంది। ఈ రెండు రెసిపీస్ కూడా బాగా వచ్చాయి। మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి। ఈ వీడియోకి ఒక లైక్ వేసుకోండి। మన భలే మంచి భోజనం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి। థాంక్యూ ఫ్రెండ్స్, హావ్ ఎ నైస్ డే।